శ్రీ విద్య శ్రీకాకుళం జిల్లా పలాసా నియోజకవర్గానికి వస్తున్న నారా లోకేష్ బాబుని అయితే శ్రీకాకుళం హైవే వద్ద అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత అయితే నెలకొంది. లోకేష్ బాబు వెహికల్ నుంచి వచ్చి రోడ్డు పైన అయితే బయట ఎంచడం అయితే జరిగింది. దీంతో తీవ్రమైన ఉద్రిక్తత నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా పలాసలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలాస టీడీపీ ఆఫీస్ కు కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పలాస టీడీపీ కార్యాలయం వద్ద భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. ముందుగా టీడీపీ నేత గౌతు శిరీషకు పోలీస్ 30 యాక్ట్ కింద నోటీసులు జారీ చేశారు. అటు వైసీపీ నేతలకు సైతం 30 యాక్ట్ కింద నోటీసులిచ్చారు పోలీసులు. జగన్ ప్రభుత్వ కక్ష సాధింపులకు గురైన టీడీపీ నేతల కుటుంబాలను ఇవాళ నారా లోకేష్ పరామర్శిస్తారు. ముందుగా పలాసలోని కాశీబుగ్గ 27వ టీడీపీ కౌన్సిలర్ సూర్యనారాయణను పరామర్శించి ఆ తర్వాత మరో 50 కుటుంబాలను కలిసి మాట్లాడనున్నారు నారా లోకేష్. మరి దురదృష్టకరం, ఎందుకంటే ప్రతిసారి కూడా లోకేష్ గారు బయటకు వచ్చే వాళ్ళు భయపడిపోతున్నారు, చంద్రబాబు నాయుడు గారు అయితే భయపడిపోతున్నారు. మీరు భయపడి ఎన్నాళ్ళు పరిపాలన చేస్తారు? మమ్మల్ని వెళ్ళవండి, మీరు లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసుకుని మమ్మల్ని వెళ్ళవండి అని చెప్పి మేము పోలీసులు డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు లోకేష్ బాబు ఈరోజు బయట ప్రధాన ఈ రోజు పలాసలో ఒక పశువులు అని చెప్పుకున్నటువంటి పశువుల మంత్రి అప్పలరాజుకి భయం, మాట్లాడడానికి వెనక బలం బలగం లేదు, తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడ ఆయన మీద దాడి చేస్తారేమో అని చెప్పి ఆయన భయపడి పోలీసులు తన వాచ్మెన్ గా వాడుకుంటున్నాడు. ఈ పోలీస్ వ్యవస్థ 3 సంవత్సరాల నుంచి వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు తప్ప పోలీసులు పనిచేయట్లేదు. ఈరోజు పోలీసులు పూర్తిగా నిరంకుశంగా వైఖరిస్తున్నారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఈరోజు మా లోకేష్ బాబు గారిని ఇక్కడ ఆపడం పూర్తిగా చట్ట వ్యతిరేకం. దీనికి తెలుగుదేశం పార్టీ నుంచి, శ్రీకాకుళం జిల్లా నుంచి తెలుగు యువత, టీఎంఎస్, తెలుగుదేశం నాయకులు ఎంతవరకైనా సిద్ధం తప్ప పలాస వెళ్ళి తీరుతాం. మనతో పాటు కోండ్రు మురళీ గారు ఉన్నారు, అడిగి తెలుసుకుని ఇప్పటికైనా 2 రోజుల కిందటే మనం ఇష్యూ చేసాం ఏది లోకేష్ గారి ప్రోగ్రామ్ ని అఫీషియల్ గా ఉన్నాం. డిఐజీతో సహా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ముందు అలో చేసి ఈరోజు మరి ప్రభుత్వంలోని పెద్దలు చెప్పడా చెప్పారని ఈ కార్యక్రమం ఆపడం చాలా దారుణం. ఎందుకంటే ఒక కార్యకర్త ఇల్లు మరి పడగొట్టిన తర్వాత వాడిని పరామర్శించడానికి మా విధి. అలాగే ఒక నాయకుడు వచ్చేటప్పుడు ప్రజాస్వామ్యం మీనింగ్ ఈ ప్రభుత్వానికి తెలుసా? ఈ నాయకుడు తెలిసిన సందర్భంగా అడుగుతున్నా, ఖచ్చితంగా ఈ రోజు పలాసలో మరి కార్యకర్తను పరామర్శించాల్సిందే.
ప్రధానంగా చూసుకుంటే ఏది దాదాపు 2 రోజుల ముందే ఇటువంటి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది కార్యాలయం నుంచి. ఈ రోజు ఏ విధంగా ప్రివెంటివ్ అరెస్ట్ అని మా కార్యకర్తలు చేస్తారు. ఏ రేపు పలాసా పాకిస్తాన్ లో ఉందా? మేము వెళ్ళే స్వేచ్ఛ మాకు లేదా? ఇలా టీడీపీ వాడే గుర్తుపెట్టుకోవాలి, ఇలా శాంతి భద్రతను కాపాడాలి. ఇలా పోలీసులు అడ్డు పెట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి నీచమైన పనులు చేస్తాడు. మేము ఒకటి హెచ్చరిస్తాం, ఎట్టి పరిస్థితుల్లో పలాసా వెళ్తాం, అవసరమైతే మేము ఏదైనా సిద్ధంగా ఉన్నాం కూడా తెలియజేస్తాం. నువ్వు ఎన్ని అరెస్టులు చేసినా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా భయపడే పరిస్థితి లేదు. తప్పనిసరిగా మూడు రోజుల క్రితం పలాసా నియోజకవర్గంలో మా కౌన్సిలర్ ఇల్లుని జేసీబీ మోహన్ రెడ్డి, అంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, జేసీబీ మోహన్ రెడ్డి అడ్డగోలుగా కొట్టేస్తే 3 రోజుల తర్వాత ఆ కుటుంబాన్ని పరామర్శించేదానికి వెళ్ళేదానికి ప్రయత్నిస్తే, ఈరోజు మీరు చూస్తున్నారు ఇదేదో పాకిస్తాన్కి వెళ్ళినట్టు తప్ప పలాసాకి వెళ్ళినట్టు లేదు. అడుగడుగున మమ్మల్ని ఆపుతాం, మా కార్యకర్తల్ని నిర్బంధిస్తాం. ఈరోజు మీరు చూస్తే నా ప్రోగ్రాం ప్రకటించి 24 గంటలైంది, ఎప్పుడు పోలీసులు కానివ్వండి, ఏ అధికారులు నేను వెళ్ళకూడదు అని ఎక్కడ కాని చెప్పలేదు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత హైవే దిగాం, హైవేలో కూడా లేం. మేము పలాసాకి వెళ్ళొస్తామంటే పలాసా తప్ప మీరు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు అని చెప్పే పరిస్థితికి ఈరోజు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చింది. పశువుల శాఖ మంత్రి గారు, పశువుల శాఖ మంత్రి గారు పలాసాలో కూర్చుని ఇదంతా నడిపిస్తున్నారంటే ఏ స్థాయికి వెళ్ళిపోయిందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలే ఆలోచించాలా? అంటే మేము కలవకూడదా? ఎవరితో మేము పనిచేయకూడదా? ఇప్పుడు ఏకంగా పోలీస్ సోదరులు మీడియా మిత్రులు కూడా లాగేస్తున్నారు. అంటే ఎక్కడ పోతున్నాం? చట్టాలు ఏమైనాయి? రాజ్యాంగం ఏమవుతుంది? ఏకంగా ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రం జరుగుతుంది నిజంగానే చాలా చాలా బాధాకరం. ఇది ఎందుకు చేస్తున్నారో, ఎందుకు ఈ ప్రభుత్వం ఇంత భయపడుతుందో నాకైతే అర్థమవట్లేదు. మళ్ళీ నేను మీరా మిత్రులతో అన్ని విషయాలతో మిమ్మల్ని మాట్లాడతాను. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలాస టీడీపీ ఆఫీస్కు కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పలాస టీడీపీ కార్యాలయం వద్ద భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. ముందుగా టీడీపీ నేత గౌతు శ్రీషకు పోలీస్ 30 యాక్ట్ కింద నోటీసులు జారీ చేశారు. అటు వైసీపీ నేతలకు సైతం 30 యాక్ట్ కింద నోటీసులు ఇచ్చారు పోలీసులు. జగన్ ప్రభుత్వ కక్ష సాధింపులకు గురైన టీడీపీ నేతల కుటుంబాలను
ఇవాళ నారా లోకేష్ పరామర్శిస్తారు. ముందుగా పలాసలోని కాశీబుగ్గ 27వ టీడీపీ కౌన్సిలర్ సూర్యనారాయణ్ ను పరామర్శించి ఆ తర్వాత మరో 50 కుటుంబాలను కలిసి మాట్లాడనున్నారు నారా లోకేష్. అవును.